అభివృద్ధి జరుగుతుందని భూములు అమ్ముకున్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి. రైల్వే విడిభాగాల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్న వ్యాపారుల మాయమాటలు నమ్మి నట్టేట మునిగారు. ఉపాధి కల్పించే పరిశ్రమలు వస్తాయని, తమ లక్కు మారుతుందని కలలు కన్నవారంతా ఇప్పుడు లక్క పొరుగులతో ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ లో ప్రజల దుస్థితి ఇది. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి డివిజన్ ప్రజల్లో లక్క పొరుగులు గుబులు రేపుతున్నాయి. సాయంత్రం అయితే చాలు, కుప్పల తెప్పలుగా వచ్చి పడుతున్న లక్క పురుగులతో ఇక్కడి జనం బెంబెలెత్తిపోతున్నారు. నిలుచున్నా కూర్చున్నా తిరుగుతున్నా లక్క పురుగులు ఒంటిపై వాలిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎంత ఊడ్చినా ఎంత శుభ్రంగా ఉంచుకున్నా స్వచ్ఛ భారత్ చేపట్టినా లక్క పురుగులను మాత్రం తరిమేయలేకపోతున్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి డివిజన్ ప్రజల్లో లక్క పురుగులు గుబులు రేపుతున్నాయి. సాయంత్రం అయితే చాలు, కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతోన్న లక్క పురుగులతో ఇక్కడి జనం బెంబేలెత్తిపోతున్నారు. నిల్చున్నా కూర్చున్నా తిరుగుతోన్న లక్క పురుగులు ఒంటిపై వాలిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎంత ఊడ్చినా ఎంత శుభ్రంగా ఉంచుకున్నా స్వచ్ఛ భారత్ చేపట్టినా లక్క పురుగులను మాత్రం తరిమేయలేకపోతున్నారు. అంతేకాదు, బియ్యంతో పాటు అన్ని ఆహార ఉత్పత్తుల్లోనూ లక్క పురుగులే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే ఎంతగా ఇబ్బందులు పడుతోన్న స్థానికులను వ్యాపారుల తాజా నిర్ణయం మరింత కలవరపెడుతోంది. రైల్వే ట్రాక్ దిమ్మల తయారీ ప్లాంట్లు నెలకొల్పుతామని సుల్తానాబాద్ ఎస్సీ కాలనీలోని శివార్లలో భూములు కొన్నారు కొందరు వ్యాపారులు. ఆ ఫ్యాక్టరీలతో ఊరు కూడా అభివృద్ధి చెందుతుందని నమ్మించారు. కానీ ఇప్పుడు వారంతా మాట మార్చారు. రాష్ట్రంలో గోదాముల సంఖ్య పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఆ భూముల్లో బియ్యం ధాన్యం గోదాములు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అయితే వ్యాపారుల నిర్ణయంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికే సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల, గొల్లపెల్లి, గర్రపెల్లి, సుగ్లాంపల్లిలతో పాటు పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్, రంగాపూర్లలోని గోదాములతో లక్క పురుగుల బెడద ఉందని, ఇప్పుడు సుల్తానాబాద్ను ఆనుకొని ఉన్న భూముల్లో మరిన్ని గోదాములు నిర్మిస్తే ఆ పురుగులు మరింత పెరుగుతాయని వారు వాపోతున్నారు. ఒక గోదాములు తప్ప మీరు ఎలాంటి కట్టలని కట్టుకోండి. ఆ గోదాములతో ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఈ మండలం లోపల సుద్దాల, మన సుద్దాల కానీ, చిన్న సుగ్లాంపల్లి కానీ, గర్రెపల్లి కానీ, ఆ గోదాములే బెడదా అంతకుముందు మాకు తెలియదు. ఆ గోదాములే బెడదా రోజుకింత ఉధృతం అవుతుంది కాబట్టి పూర్తిగా ఇలాంటి పట్టణంలో ఉండే జనం నివాసించే స్థలాలలో ఇలాంటి గోదాములు నిర్మించొద్దని, ఇలాంటి గోదాములు ఒక నిర్మించదలుచుకుంటే మీరు మార్చుకొని ఇంకో 5 కిలోమీటర్ల దూరంలో ఇదే ట్రాక్ పోయి ఇంకా మీరు ఎక్కడన్నా నేసుకొని ఊరు లేని ఇక్కడ. కానీ ఈ ఊరు పక్కకు మీరు గోదాములు నిర్మించి మా ప్రజలతో ఆడుకోవద్దని చెప్పి మేము పై అధికారులకు మేము విన్నవించుకుంటున్నాం. లక్క పురుగులు ఒంటిపై వాలడంతో చర్మరోగాలతో పాటు వైరల్ ఫీవర్స్ కూడా వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా అలర్జీ వంటి వాటితో ఆసుపత్రుల పాలవుతున్నామని అంటున్నారు. ఇంతకుముందు నెలకొల్పబడిన గోదాముల వల్ల ప్రజలు నానా అంటే విషజ్వరాలతో కానీ, చర్మ సంబంధిత వ్యాధులతో కానీ, పిల్లలు కానీ పెద్దలు కానీ తినే అన్నంలో మొదలుపెట్టుకొని పడుకునే మంచం వరకు మరియు వేసుకునే బట్టల వరకు కూడా ఈ లక్క పురుగులు పాకి అనేక రకాలుగా నా రోగాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మనం ఈ గతంలో చూసినాము. ప్రజలను ఇంత ఇబ్బంది పెడుతోన్న లక్క పురుగులను అరికట్టేందుకు గోదాముల యాజమాన్యాలు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. బోరిక్ యాసిడ్ లాంటి క్రిమిసంహార మందులు వాడితే వాటి బెడద తగ్గే అవకాశమున్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులకు కానీ సంబంధిత ప్రజాప్రతినిధులకు తెలియజేసుకున్నది ఏమనగా, సుల్తానాబాద్కు చెందిన చుట్టుపక్కల సుల్తానాబాద్లో ఉన్న సుగ్లంపల్లి కానీ, గర్రపల్లి కానీ, చిన్నకలవడ కానీ, ఈ సుద్దాల కానీ అంటే మండలంలో చుట్టూ కేంద్రంగా గోదాములు చుట్టుముట్టినవి. మాకు ఒకటి రైస్ మిల్లో పెట్టి చేయబట్టి కాలుష్యానికి గురైనము, ఈ గోదాములు చేయబట్టి పురుగులకు కూడా గురవుతున్నాము. ఇవి వ్యవసాయం చేసుకునే భూములు సార్, వ్యవసాయం చేసుకునేటానికి అనుకూలంగా ఉన్న భూములు ఈ గోదాములకు పేరుతోటి మా రైతుల భవిష్యత్తు దెబ్బతీయడం జరుగుతుంది. దీని గురించి కఠినంగా చర్య తీసుకోవాలి. వ్యాపారులకు పాలకుల మద్దతు కూడా ఉందని అంటున్నారు స్థానికులు. ఇక్కడ గోదాములు నిర్మించవద్దని కలెక్టర్కు, మంత్రులకు విన్నవించుకున్నా ఫలితం లేదంటున్నారు. మేము సిమెంట్ రైల్వే ట్రాక్ సంబంధించింది మేము తయారు చేస్తాము మా కమ్మండని చెప్పి వాళ్ళని మోసం చేసి కొన్న తర్వాత ఈరోజు గోడౌన్ రైల్వే ట్రాక్ అనుగుణ మళ్ళీ ఇంకో గోడౌన్ కట్టడం వల్ల ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. యాదవులు పాపం ఇక్కడ నివసిస్తున్నటువంటి యాదవులు, ఎస్సీలు వీళ్ళందరూ కూడా అసలు నివాస యోగ్యానికి పనికిరాని పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉన్న భయంతోనే ఈరోజు ప్రజలందరం ఏకమై పార్టీలకు అతీతంగా ఈరోజు వీటి మీద విజృంభిస్తున్నాం. రైతులు పండించిన పంటల నిల్వలకు గోదాముల నిర్మాణం అవసరమే అయినా అవి ఏర్పాటు చేసే ప్రాంతాలు, వాటి వల్ల ప్రభావితమయ్యే గ్రామాలను దృష్టిలో పెట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా లక్క పురుగుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.
రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున గిడ్డంగుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే కొన్ని గిడ్డంగుల నిర్మాణం ఊరి పొలిమేరల్లో జరుగుతుండటంతో ఇప్పుడు బాధితులు లబోదీపం అంటారు. ముఖ్యంగా గిడ్డంగులు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో బియ్యం నుంచి బయటకు వస్తున్న లక్క పురుగులు లకలకమని బెంబేలెత్తిస్తున్న పరిస్థితి ఇటు కర్మయార్ జిల్లా సుల్తానాబాద్ పరిధిలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కానీ అటు ప్రజాప్రతినిధులను కానీ కలిసినా కూడా వారు పెదవి విరుస్తున్న పరిస్థితి. అయితే పారిశ్రామికీకరణకు తాము వ్యతిరేకం కానీ పారిశ్రామికీకరణ వల్ల కలిగే నష్టాలను కనీసం నివారించే పరిస్థితుల్లో అటు ఉన్నతాధికారులు ఇటు ప్రజాప్రతినిధులు నాయకులు స్పందించకపోవడం మాత్రం దురదృష్టకరం అంటున్నారు ఇక్కడ సుల్తానాబాద్ వాసులు. కెమెరా పర్సన్ సలీంతో కలిసి రమణ ఎక్స్ప్రెస్ టీవీ కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ నుంచి.